తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా జగ్గంపేట నియోజకవర్గం ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పలు చోట్ల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రాసిన మహానుభావుడు అంబేద్కర్ ఆశయాల్లో నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల సచివాలయ కన్వీనర్ దాసరి రమేష్, స్టేట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి వరసల ప్రసాద్, ఎంపీపీ సూపర్ శ్రీవల్లి వీరబాబు, ప్రభుత్వ ఆసుపత్రి చైర్మన్ కర్రి సూరారెడ్డి, ఎం సతీష్, జి చిన్ని, వైద్య సిబ్బంది, జి రమణ, సచివాలయ అధికారులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కూడా బాగా మెచ్చుకునేటువంటి నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారతదేశంలో ఈరోజు ప్రజాస్వామ్య దేశం అనేది రావడానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అనగారిన వర్గాల ఆశాజ్యోతిగా పిలువబడుతున్న అంబేద్కర్ గారు భారతదేశానికి ఒక స్పష్టమైనటువంటి రాజ్యాంగాన్ని లిఖితపూర్వకంగా రాసి అనగారిన పేద వర్గాలకు రిజర్వేషన్ కల్పించడంతో అనేక మంది తమ జీవితాన్ని మార్చుకొని ఈరోజు ప్రజాస్వామ్య దేశంలో అనేక హక్కులను విధులను పొంది ప్రజలు ప్రజాస్వామ్యంలో కలిసిపోయి వాళ్ళందరూ కూడా క్రమేపీ అభివృద్ధి చెందుతూ దేశాన్ని కూడా అభివృద్ధి చెందే దిశగా మార్పు చెందారంటే దానికి కారణం ప్రధానంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా మనం ఆయనకు ఘన నివాళులు అర్పిస్తాం. దేశ ప్రజలందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 67వ వర్ధంతి కార్యక్రమాన్ని గోకవరం గ్రామంలో న్యూ అంబేద్కర్ కాలనీలో అంబేద్కర్ విగ్రహానికి, అలాగే దేవీచౌక్ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన గురించి మరి అద్భుతంగా 4 మాటలు చెప్పేటటువంటి కార్యక్రమం చేపట్టారు నాయకులు. ఏది ఏమైనప్పటికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఒక కులానికో మతానికో ఒక వ్యవస్థకో సంబంధించినటువంటి వ్యక్తి కాదు. అలాగ చిత్రీకరించేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నా కానీ అది సాధ్యం కాదు. దేశ ప్రజలందరికీ కూడా రాజ్యాంగాన్ని అందించినటువంటి గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి ఒక కులానికో మతానికో ఇవ్వలేదు ఆయన రాజ్యాంగం. అన్ని వర్గాలకు రాజ్యాంగాన్ని అందించి అణగారిన ప్రజలంటే ఒక కులంలో ఉండరు, అన్ని కులాల్లోనూ అణగారిన ప్రజలు ఉంటారు. కాబట్టి వాళ్ళందరి అభ్యున్నతి, వాళ్ళందరి యొక్క అభివృద్ధి ఆకాంక్షించి ఆనాడు రాజ్యాంగంలో ఎవరికి ఏ రకంగా మరి అభివృద్ధి చెందాలనేటటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచి ఈనాడు ఇంత స్వేచ్ఛగా ఈ మానవుడు ఇంత సౌఖ్యంగా ఉన్నాడు అంటే ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగం అని చెప్పేసి మనం అందరం కూడా కొనియాడాలి. ఏది ఏమైనప్పటికీ కూడా మహనీయుని యొక్క ఆశయాలతో మనం అందరం ముందుకెళ్ళాలి. అలాగే ప్రస్తుత రాజకీయ పార్టీలు కానీ, రాజకీయ వ్యవస్థలు కానీ, సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ యొక్క ఆశయాలకు అనుగుణంగా నడిచిన రోజున మనిషి జీవన విధానం, జీవన శైలి స్వేచ్ఛగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. జై భీం, జై భీం, జై భీం.